గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోసం రమేష్ అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పనికి తగ్గ వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తొలగించి 8 గంటల పని చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాల నర్సయ్య, కార్యదర్శి అన్నాల్ దాస్, గణేష్, నాయకులు కిరణ్ కుమార్, మామిడి నరేష్, బాబు, శేఖర్, గంధం, ప్రదీప్, గంగాజల తదితరులు పాల్గొన్నారు. కారాబార్లకు పెద్ద ఎత్తున నష్టం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ మల్టీపర్పస్ విధానానికి ఇంతకుముందు 8 గంటల పనిదినం ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచులు కానీ సెక్రటరీ కానీ వీళ్ళతో 8 గంటలు ఎట్టి చాకిరి చేయించుకుంటుండో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని 8 గంటలకు కుదించి పొద్దుగాల 8 నుంచి 8 దాకా, సాయంత్రం 8 నుంచి 8 దాకా అనేది ఒక గ్రామ పంచాయతీలో బోర్డు పెట్టాలనేది మేము కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే జీతాన్ని కూడా అక్కడ ఇద్దరిద్దరికి పంచడం జరుగుతుంది. ఒక జీతాన్ని అందరికీ జీతాలను పంచడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి కార్మికునికి 8500 చొప్పున ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే జిల్లాలో ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న అధికారులు కానీ స్పందించి ఈ విషయాలపై చర్చించి వీళ్ళకు చేయాలనేది మేము కోరడం జరుగుతుంది. లేని పక్షంలో అన్ని గ్రామాల్లో ఇదే ఇట్లాగే మీటింగులు పెట్టి కార్మికులకు ఆహ్వానం కల్పించి పెద్ద ఎత్తున నిరసనకు దిగవలసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే చెరువ చూపి జిల్లా అధికారులు చర్చించి ఆ బోర్డును ఏర్పాటు చేయాలి. పనిదినాన్ని తప్పకుండా 8 గంటల కన్నా ఎక్కువ చేయించుకోవద్దు అనేది మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. చందుర్తి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల అధికారులు కావచ్చు, ఇటు సర్పంచులు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీవో 51లో మల్టీపర్పస్ వర్కర్ 8 గంటలు మాత్రమే పనిచేయాలి, ఆ పని షెడ్యూల్ను కూడా అధికారులు తయారు చేయాల్సి ఉన్నా దాని మీద నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులతో ఎక్కువ గంటలు 10-12 గంటలు పనిచేయించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్టు 8 గంటలు పనిదినం మేము పనిచేసిన సిద్ధంగా ఉన్నాం. ఆ 8 గంటల షెడ్యూల్ని మీరు విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకటించేలా ఉదయం 8 గంటల నుంచి 8 గంటల దాకా పనిచేయాలి, మధ్యాహ్నం 8 గంటల నుంచి 8 గంటల పనిచేయాలి అనే ఒక షెడ్యూల్ని వెంటనే ప్రకటించాలి. మేము సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.